హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ విత్ మలనా అండ్ క్యూనిస్ చలో రండిగా చూసిరు కదా రాత్రి కేసీఆర్ ప్రెస్ మీట్ ఏడు దాకా సడలింపులు లేవు కరోనా కట్టడికి లాక్డౌన్ రాత్రిపూట కర్ఫ్యూ పొడిగింపు ఇంటి అద్దెలు మూడు నెలలు వాయిదా యాజమానులు కాదంటే యజమానులు కాదంటే వంద నెంబర్కి ఫోన్ చేయండి ప్రైవేట్ పాఠశాలలు ఒక్క రూపాయి ఫీజు పెంచొద్దు పేదలు వలస కూలీలకు రేషన్ ఆర్థిక సాయం అందిస్తాం వేతనాల్లో కోత అత్యవసర శాఖలకు ప్రోత్సాహాలు కొనసాగింపు అంటూ ఒక వార్త పోలీసులకు పది శాతం అదనం పెన్షనర్లకు డెబ్బై శాతం పెన్షన్ అంటూ సీఎం కేసీఆర్ చెప్పిండు సో నిన్న మాట్లాడిండు మనం నిన్ననే అనుకున్నట్టు అనుకుంటా నిన్ననే కదా చందు ఏది కేసీఆర్ ప్రెస్ మీట్ పెడతాడు మోడీ కంటూ రెండు రోజులు ఎక్కువ చెప్తాడని అన్నట్టుగానే ఇగో ఆయన మూడు తారీఖు అంటే ఈయన ఏడుతారు పోటాపోటీ లాక్డౌన్లు అన్నట్టు పోటాపోటీ లాక్డౌన్ దీంట్లో వీళ్లకు ఎంత చిత్తశుద్ధితోని కరోనా కట్టడి కోసం పోరాటం చేస్తున్నారో తెలియదు కానీ పోటాపోటీ లాక్డౌన్లు మాత్రం పెట్టుకుంటూ పోతూనే ఉన్నారు సరే ఏమంటున్నాడు ఇంకా ప్రపంచంలోని నలభై రెండు దేశాల్లో సంపూర్ణ లాక్డౌన్ కొనసాగుతోంది దేశంలో మే మూడు వరకు ప్రకటించిన కేంద్రం సోమవారం సోమవారం నుంచి కొన్ని సడలింపులు ఇస్తామని తెలిపింది ప్రజల ఆరోగ్యం వైరస్ వ్యాప్తి తదితర అంశాలను పరిగణలోకి తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై సర్వేలు చేయించింది తొంభై ఐదు శాతం మంది మరింత కఠినంగా ఉండాలని లాక్డౌన్ పొడిగించాలని కోరారు నేను స్వయంగా ఎనభై మంది న్యాయవాదులు రైతులు వైద్యులు కూలీలు యువకులతో మాట్లాడా సడలింపులు ఎందుకు చేస్తున్నారని నన్ను ప్రశ్నించారు ఎట్టి పరిస్థితుల్లోనూ మే నెల వరకు మే నెలాఖరు వరకు పొడిగించాలని కోరారు వైద్య ఆరోగ్య శాఖ మే ఒకటి నుంచి కేసులు తగ్గుతాయని తెలిపింది ఆలోగా కొత్త కేసులు వచ్చే అవకాశాలున్నాయి అందుకే మే ఏడు వరకు లాక్డౌన్ కొనసాగించాలని నిర్ణయించిన చెప్పి చెప్పాడు అంటే ఇక మోడీ కథం అయిపోయింది సార్ తెర మీదకి వచ్చింది అనంట ఇప్పుడు కరోనా అదుపులో లేదు లాక్డౌన్ పొడిగింపు అనివార్యం ప్రధానితో కేసీఆర్ కేసీఆర్ మాట్లాడినట ప్రధానితోటి ఆ మాట వేసారు ఇక్కడ ఇక దీంట్లో కూడా పోలీసులకు పది శాతం అదనం ఎస్ మేము వంద శాతం దాని గురించి డిమాండ్ చేసినాం పోలీసులకు జీతాలు కట్ చేయద్దు అవసరమైతే ఎక్కువ ఎక్కువేయాలని చెప్పినాం ఇక ఇంకొకటి ఏంటంటే పెన్షన్ పెన్షనర్లకు డెబ్బై ఐదు శాతం పెన్షన్ అంటూ కేసీ కేసీఆర్ చేసిన ఏదైతే ప్రకటన చేసిండో ఇది హైకోర్టుకు పోయింది పంచాయతీ హైకోర్టుకు పోయి పెన్షనర్లు పెన్షన్ మీదనే బతుకుతారు వాళ్ళకు సూదిమందు గోళీలకే ఆ పెన్షన్ డబ్బులు అవసరం ఉంటాయి కాబట్టి ఎట్లా కట్ చేస్తామని చెప్పి హైకోర్టు ప్రశ్నిస్తే ఇక దాన్ని ఇక పెంచేసిండు మరి ఇది పూర్తి స్థాయిలో ఇవ్వాలంటే హైకోర్టు ఏం చెప్తూ వెయిట్ చూడాలి చెప్పింది గిది టిమ్స్ గా గచ్చిబోలి ఆస్పత్రి పదిహేను వందల పడకలు అందుబాటులో ముఖ్యమంత్రి కేసీఆర్ వెళ్ళడి గచ్చిబోలి క్రీడా గ్రామంలోని పదిహేను వందల పడకల ఆస్పత్రిని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ టిమ్స్గా తీర్చిదిద్దుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు అందులో ఏడు వందల యాభై సాధారణ పడకలు ఉంటాయని మరో ఏడు వందల యాభై మల్టీ స్పెషాలిటీ పడకలను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేస్తున్నట్లు వెల్లడించారు ఇక్కడ గచ్చిబావులు అంటే అదే కాదు సార్ మన రామేశ్వరరావు ఉన్న ఏరియానే ఇది భూములు అవన్నీ ఉన్న ఏరియాలోనే అడ్రస్ తెలియన వాళ్ళకి చెప్తున్నాను పసికందును కబలించిన కరోనా రాష్ట్రంలో మహమ్మారి మృతుల్లో తొలి చిన్నారి ఒకరోజే మూడు మరణాలు ఇరవై ఒకటికి పెరిగిన మృతుల సంఖ్య మరో నలభై తొమ్మిది కోవిడ్ కేసులు మొత్తంగా ఎనిమిది వందల యాభై ఎనిమిదికి చేరిన కేసులు అంటూ ఇంకొక అనేసింది మహమ్మారి పసికందును కూడా కబలించిందంట పరిస్థితి అదుపులో లేదు ఇరవై ఒక్క మంది చనిపోయారు తెలంగాణలో అని చెప్పి ఈనాడు ఒక వార్తను చెప్తా ఉంది అగ్రరాజ్యానికి కాసింత ఊరట న్యూయార్క్లో తగ్గిన కరోనా మరణాలు ఈ రెండు వారాల్లో ఇదే తొలిసారి జపాన్ స్పెయిన్లోనూ తగ్గిన కరోనా వైరస్ ఉధృతి రోజువారీ విధులకు హాజరవుతున్న బ్రిటన్ ప్రధాని అంటూ ఒక వార్త నేసింది జపాన్ స్పెయిన్లో కూడా తగ్గిందట అమెరికా న్యూయార్క్లో కొంత బెటరే ఉందంట ఇప్పుడు కంటే దేశంలో పదహారు వేలు దాటిన బాధితులు మహారాష్ట్రలో తగ్గని తీవ్రత ఢిల్లీలో నెలన్నర పసికందు అనుమూత భోపాల్లో పన్నెండు రోజుల శిశువుకు సోకిన వైరస్ అంటూ అది పద్నాలుగో పేజీలో వార్తనేసింది ఈనాడు దినపత్రిక దేశంలో ఏమాత్రం తగ్గే పరిస్థితి కనిపిస్తలేదు అక్కడ కరోనా పుట్టుకపై ఎన్నెన్నో వుహాన్లు వివాదాల సుడిలో వుహాన్ ల్యాబ్ మహమ్మారి వ్యాప్తిపై ప్రపంచవ్యాప్తంగా దుమారం అది ల్యాబ్లో కృత్రిమంగా తయారైంది నోబెల్ గ్రహీత మౌంటేనియర్ ఆరోపణ అసత్యమన్న చైనా ప్రయోగశాల ఉద్దేశపూర్వకంగా వ్యాప్తి చేసినట్లు తేలితే డ్రాగన్ పై చర్యలంటూ ట్రంప్ ఒక వ్యాఖ్యలు చేశారు ఇది వుహాన్ ల్యాబొరేటరీ నుంచి బయటకు వచ్చినటువంటి ఒక కృత్రిమ వైరస్ మాత్రమే ఇది తానంతరాలు తాను బుట్టలే చైనా ఒక బయోవార్కి ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకోవడానికి ఇట్లాంటి కార్యక్రమాలు చేసిందన్న ఆరోపణల నేపథ్యంలో ట్రంప్ చైనాను హెచ్చరించాడు ఒకవేళ అది నిజమని తేలితే మీ కథ మీ సంఘ చెప్తా బిడ్డ అన్నట్టు హెచ్చరించాడు పదకొండవ పేజీలో ఉంది అది ఇంకా కరోనా విలయం మొత్తం దేశం ప్రపంచం ఎట్లా ఉందంటే నిన్న ఒక్కరోజే యాభై ఆరు వేల ఏడు వందల ముప్పై ఆరు కేసులు నమోదైనవి మన దేశంలో పదమూడు వందల ఇరవై నాలుగు కేసులు నిన్న నిన్నొక్కరోజే తెలంగాణలో నలభై తొమ్మిది కేసులు ఆంధ్రప్రదేశ్లో నలభై నాలుగు కేసులు మొత్తం కేసులు ఇండియాలో పదహారు వేల నూట పదహారు ఉంటే ప్రపంచం మొత్తంలో ఇరవై మూడు లక్షల ఎనభై వేలు ఇక తెలంగాణలో ఎనిమిది వందల ఎనభై ఐదు యాభై ఎనిమిది కేసులు నమోదైనాయి కరోనా ఆంధ్రప్రదేశ్లో ఆరు వందల నలభై ఏడు మొత్తం మరణాలు వచ్చేసి నిన్న మొత్తం మరణాలు మొత్తం భారతదేశంలో ఐదు వందల పంతొమ్మిది మంది చనిపోయారు ఇప్పటికీ తెలంగాణలో ఇరవై ఒకటి ఆంధ్రప్రదేశ్లో పద్దెనిమిది మంది చనిపోయినటువంటి వార్తని ఇక్కడ ఇగో ప్రాణదాతలకు సకల వసతులు విధుల అనంతరం వసతి గృహాల్లో బస కరోనా వార్డుల్లో సేవలందిస్తున్న వారి కోసం ఏర్పాట్లు మార్గదర్శకాల రూపకల్పనకు కమిటీ అంటూ మూడవ పేజీలో వేసారు ఎస్ వైద్యులకు సపరేట్గా ఇవ్వాల్సిందే తాజ్ బంజారా తాజ్ కృష్ణ ఇటువంటి పెద్ద పెద్ద హోటళ్ళు ఉన్నాయి కదా అవి రాష్ట్రానికి ఏం సేవ చేయ అందుకోసమే అవిటిని తీసుకోవాలి ప్లస్ యశోదా కాంటినెంటల్ ఏవైతే హాస్పిటళ్ళు ఉన్నాయో వీటిని కూడా ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోవాలి తీసుకొని చేయాలి దుబాయ్లో అట్లే చేసేవారు టూ స్టార్ త్రీ స్టార్ అని తీసుకొని అన్నదాతపై పిడుగుపాటు వేర్వేరు చోట్ల నలుగురు రైతుల మృతి అకాల వర్షంతో వేలాది ఎకరాల్లో పంట నష్టం కొనుగోలు కేంద్రాల్లోనే తడిసిన ధాన్యం అంటూ ఒక వార్తనేసింది నేసింది వికారాబాద్ జిల్లా పూడూరు మండలం దేవ నేల కొరిగిన మక్కజొన్న అంటూ ఒక రైతు దిగాలుగా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ సిద్దిపేట జిల్లా నంగనూరు మార్గం నంగనూరు మండలం అక్కినపల్లిలో తడిసిన ధాన్యాన్ని కుప్పలుగా పోస్తున్న రైతులు చా సరే ఏం రైతుల గోస మామూలుగా లేదు ఇది ఇట్లా ఉంది వర్షాలు పడ్డాయి మరి తడిసిన ధాన్యాన్ని మళ్ళీ అరబెట్టి కొంటారని ముఖ్యమంత్రి చెప్తా ఉన్నాడు కానీ అంత ఈజీగా ఎవడు గుంటలేడు ఊర్లో కొంటి మొత్తం అది గట్టి ఎండి గలగల కావాలి అట్లయితేనే ఊరు పొక్కిలి బారిన వాకిళ్ళు నిలిచిపోయిన పనులు అవస్థల్లో ఇరవై రెండు లక్షల చేతి వృత్తుల కుటుంబాలు కరోనాతో ఉక్కిరి బిక్కిరి అంటూ ఒక చేతి వృత్తుల పని పరిస్థితి ఆగమైపోయిందని ఒక వార్తను కవర్ చేసింది పత్రిక ఇక కరోనా కట్టడికి కంటైనర్ ప్రయోగశాల సిద్ధం చేసిన డిఆర్డిఓ ఆర్ఐ ఆర్సిఐ దేశంలోనే తొలిసారిగా బిఎస్ఎల్ త్రీ భద్రతా ప్రమాణాలతో రూపకల్పన ఇరవై రెండున్న ఈఎస్ఐ వైద్యశాలల ఆవరణలో వైద్య కళాశాల ఆవరణలో ఏర్పాటు చేయబోతున్నట కరోనా కట్టడికి కంటైనర్ ప్రయోగశాల ఒకటి ఏర్పాటు చేసిడట పులి వదిలేసిన విధి చిదిమేసింది ఊ కొన ఊపిరితో ఉన్న భార్యను అడవి నుంచి మోసుకొచ్చిన భర్త ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు వాహనాలు లేక దక్కని ప్రాణమంటూ పులి బారిన పడి భార్య గాయపడితే ఆమెను నుంచి ఆసుపత్రికి తీసుకొస్తుంటే వాహనాలు లేక చనిపోయిందంట ఈ పరిస్థితి లాక్డౌన్లో పన్నెండవ పేజీలో వార్త నేసింది ఈనాడు ఇక ఇది సంగతి ఏంది శ్రీధర్ ఖర్చును డాక్టర్లు కావాలను కరోనా వార్డులో ఐసీఈల్లో పనిచేయటకు మంచి దేహదారుడ్యం కలిగి మిలిటరీ లేదా పోలీస్ శిక్షణ పూర్తి చేసుకున్న డాక్టర్లు కావాలను వైద్యులపై వరుస దాడులు ఈ నేపథ్యంలో మంచి దేహదారుడ్యం ఉన్న డాక్టర్లు కావాలని చెప్పి ఒక కార్టూన్ ఫన్నీ కార్టూనేషన్ బాగుంది అది నాకు చెమటలు విపరీతంగా వస్తున్నాయి సాక్షి ఏడు వరకు ఇళ్లలోనే రాష్ట్రంలో లాక్డౌన్ పొడిగింపు ఎలాంటి సడలింపులు ఇవ్వకూడదని క్యాబినెట్ నిర్ణయం మార్చి తరహాలోనే ఉద్యోగులకు వేతనాలు విద్యుత్ సిబ్బందికి పూర్తి వేతనం మూడు నెలల పాటు ఇంటి అద్దెలు వసూలు చేయొద్దు ఫీజులు పెంచితే విద్యా సంస్థల అనుమతి రద్దు తెల్ల రేషన్ కార్డుదారులకు ఉచిత బియ్యం పదిహేను నగదు వలస కూలీలకు సాయం కొనసాగింపు స్విగ్గీ జొమాటో సేవలు బంద్ ఇళ్లలోనే పండుగలు ప్రార్థనలు అందరూ కలిసికట్టుగా ఉంటేనే మనల్ని మనం రక్షించుకోగలం విలేకరుల సమావేశంలో సీఎం కేసీఆర్ కేసీఆర్ సమావేశంలో విలేకరులు కూర్చుంటారు ముందుంది బంగారు లోకం కరోనా అనంతరం ప్రపంచంలో భారత్ కీలకం కావాలి నూతన వ్యాపార ఆవిష్కరణపై దృష్టి పెట్టాలి అవకాశాలను అందిపుచ్చుకొని అంతర్జాతీయ అంతర్జాతీయంగా ఎదగాలి ప్రధాని మోదీ ఆకాంక్ష లింక్డ్ ఇన్లో వ్యాసం రాసిండట దానికి సంబంధించినటువంటి ఆ వ్యాసాన్ని నందో పేజీలో ప్రచురించింది సాక్షి దినపత్రిక ఇక కేసీఆర్ అయితే మీకు తెరకే కదా రాష్ట్రంలో ప్రతి పది లక్షల మందిలో పరీక్షలు చేసిన వారి సంఖ్య ప్రతి పది లక్షల మందికి ఉంటే అందులో మూడు వందల ఐదు మందికి పరీక్షలు చేసిరట సో ఇది చాలా సం సంఖ్య తక్కువే ఇంకా అమెరికాలో పదివేలు పదిహేను వేల మంది చేస్తావారు ప్రతి మిలియన్ మందిలో ఇక పది శాతం పోలీసులకు అదనపు ప్రోత్సాహం డెబ్బై శాతం పింఛన్దారుల కుటుంబాలకు చెల్లింపు అంటూ అదొక వార్తనేసిరు ఇక ప్రపంచవ్యాప్తంగా ఏమేమి కేసులు ఏం లెక్క అనేది మొత్తం వీడేసుకొచ్చారు ఇక ఆ రోజు పదిహేడు మంది కరోనా వైరస్ బారిన పడుతున్న బాధితులు మార్చి రెండున తొలి కేసు నమోదు ఈ నెల పద్దెనిమిది నాటికి ఎనిమిది వందల తొమ్మిది కేసులు ఇప్పటి వరకు పన్నెండు వేల రెండు వందల అరవై తొమ్మిది మందికి పరీక్షలు చేసేరట ఆరు పాయింట్ నాలుగు నాలుగు శాతం మంది బాధితులు ఉన్నారట తెలంగాణలో పరిస్థితి ఇది రోజు పదిహేడు మంది బారిన పడుకుంటూ వస్తూ ఉన్నారట టామ్ అండ్ జర్రీ దర్శకుడు డీన్ డిచ్ కనుముతానట టామ్ అండ్ జర్రీ ఆ కార్టూన్ ఉంటుంది కదా రెండు బొమ్మలుంటే చూడు వాటి దర్శకుడు కన్ను మూసినట ఇక ఇంకొకటి ఏంది ఇక్కడ దేశంలో మరణాలు యాక్టివ్ కేసులు వీళ్ళు తీసుకొచ్చింది ఏ దేశంలో ఎక్కువ ఉంది మహారాష్ట్రలో ఎక్కువ ఉంది ఆ తర్వాత ఢిల్లీ ఆ తర్వాత రా తమిళనాడు తర్వాత రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఉత్తరప్రదేశ్ గుజరాత్ గుజరాత్ తర్వాత తెలంగాణ ఉంటుంది కానీ తెలంగాణలో ఎక్కినలేదు మరి ఎందుకు చేస్తలేరేమో కరోనా చికిత్స కొత్త ఆసుపత్రి తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నేడు గచ్చిబౌలి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ప్రారంభం గాంధీ తర్వాత కరోనా చికిత్సాలయం ఇదే పర్మనెంట్ అయితే మటుకు చూడరు అది బాగానే ఉంటుంది గిడ కడుతురు కదా ఇంకొకటి పోలీసులకు టవర్లు అని చెప్పి అవిటిని కూడా వాడితే బెటరే ఇప్పుడు పోలీసులు చూసి చూడనట్టుంటే లాక్డౌన్ ఉల్లంఘనలు వాహనాలతో రోడ్లపైకి విత్తలవిడిగా జనం అదుపు తప్పుతున్న రెండో విడత లాక్డౌన్ కఠినంగా ఉంటేనే అమలు అంటూ ఒక వార్త నేసింది సాక్షి దినపత్రిక ఇందులో ఆదివారం హైదరాబాద్లోని విద్యానగర్లో పరిస్థితి గో ఇలా ఉందని చెప్పి ఆ ఫోటోనేసి చూపిస్తూ ఉంది ఇక మరి ఏం లాక్డౌన్ ఏం కథనం ఇక్కడ ట్రంప్ ఏం చేస్తున్న వుహాన్ ల్యాబ్ని ఏదో పెట్టి చూస్తూ ఉన్నాడు చైనాలో వుహాన్ ల్యాబ్పై అమెరికా నిఘా పెట్టిందట దానికి సంబంధించి చూస్తూ ఉన్నాడు అక్కడి నుంచే వైరస్ వచ్చిందా ఏంది కథ అనేది దాని వార్త సారాంశం జాతీయ క్రీడలు అనుమానమే కరోనా నేపథ్యంలో ఐఓఏను స్పష్టత కోరిన గోవా ప్రభుత్వం అంటూ స్పోర్ట్స్ పేజీలో ఆ వార్త ఇక చిన్న పొదుపు చిన్న పదుపులు ఇప్పుడు ఓకేనా తగ్గిన వడ్డీ రేట్లు అయినా కొన్ని పథకాలు మెరుగైన రేట్ అంటూ బిజినెస్లో ఆ వార్తను ప్రచురించింది సాక్షి దినపత్రిక జూన్లో జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ ఉంటుందని చెప్పి మూడో పేజీలో ఈ వార్త ఉంది సాక్షి దినపత్రికలో సో మొత్తానికి సాక్షి దినపత్రికలో వచ్చిన వార్తలు ఇవైతే ఇక మే మూడు దాకా అంటూ ఆంధ్రజ్యోతి అదే వార్తను హైలైట్ చేసింది ఏడు 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 అన్నిట్లలో ఏడు దీన్నే హైలైట్ చేయిస్తారన్నట్టు అంటే మోడీ చెప్పింది మే మూడు కదా దీన్ని హైలైట్గా రావాలని నేను చెప్పింది అన్నట్టు చేపిస్తారన్నట్టు రాష్ట్రంలో లాక్డౌన్ పొడగింపు అవసరమైతే నెలాఖరు వరకు మే నెలాఖరు వరకు ఓకే ఏప్రిల్ నెలకు జీతాల కోత కుటుంబ పింఛన్దారులు డెబ్బై ఐదు శాతం చెల్లింపు ఇప్పటిదాకా చెప్పింది సారు వైద్య మున్సిపల్ పారిశుధ్య సిబ్బందికి ఏప్రిల్లోనూ ప్రోత్సాహకం పోలీస్ సిబ్బందికి కూడా పది శాతం విద్యుత్ సిబ్బందికి పూర్తి జీతాలు పేదల పేదలకు మేలోను పన్నెండు కిలోల బియ్యం నగదు వలస కార్మికులకు కూడా ప్రైవేట్ స్కూళ్ళు ఫీజులు పెంచొద్దు ట్యూషన్ ఫీజు మాత్రమే వసూలు చేయాలి పరిశ్రమలకు ఫిక్స్డ్ ఛార్జీలు వాయిదా ఎరువులు గోదాములుగా ఫంక్షనాలు ఎరువుల గోదాములుగా ఫంక్షనాళ్ళు మరో నెల వరకు రాష్ట్రంలో ఫంక్షన్లకు అనుమతి ఇవ్వం ముఖ్యమంత్రి కేసీఆర్ ఇది కథ ఫుడ్ డెలివరీ బంద్ నేటి నుంచి స్విగ్గీ జొమాటో ఆపేస్తాం నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ఆదాయం నష్టపోయినా తప్పదు ఏడో పేజీలో ఉంది అది ఇంటి అద్దె అడగొద్దు మార్చి ఏప్రిల్ మే నెలలకు తీసుకోవద్దు తర్వాత వాయిదాల పద్ధతిలో తీసుకోండి ఓనర్ ఒత్తిడి చేస్తే వంద నెంబర్కి ఫోన్ చేయండి అని చెప్పి ఒక వార్తను ఇర్రు ఇది మరి ఈఎంఐలు కూడా కొంతమంది ఏది బ్యాంకులో లోన్లు పెట్టి కట్టుకుంటున్నారు కదా ఇల్లు కొనుక్కున్నారు కదా మరి వాళ్ళకేమైనా వెసులుబాటు ఉందా మరి రెండు నెలల బాబు మృతి రాష్ట్రంలో కరోనాకు ముగ్గురు బలిం ఇరవై ఒకటికి చేరిన మృతుల సంఖ్య కొత్తగా మరో నలభై తొమ్మిది కేసులు గ్రేటర్లో అత్యధికంగా ముప్పై ఎనిమిది కేసులంటూ ఒక వార్తనేసింది నల్గొండలో తల్లి నుంచి ఇద్దరు పిల్లలకు ఎనిమిది వందల యాభై ఎనిమిది మందికి చేరిన పాజిటివ్ల సంఖ్య భద్రాద్రి కొత్తగూడెంలో పాజిటివ్లు జీరో మొత్తం పద్నాలుగు వేల తొమ్మిది వందల నలభై అరవై రెండు సమూనాల సేకరణలంటూ ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్వర్క్ సంపూర్ణంగా రాష్ట్ర ఉన్న పరిస్థితిని కవర్ చేసింది ఇక్కడ గచ్చి బౌలిక టీమ్స్ ఆస్పత్రిగా స్పోర్ట్స్ స్టేడియం నేడు ప్రారంభం అనుబంధంగా పీజీ కళాశాల ఏర్పాటు అంటూ ఒక వార్తను ఇచ్చిరు మనం గాలి వచ్చినప్పుడే తూర్పాల పట్టాలి అయితే అద్భుతంగా పెడతాడు టీమ్స్ హబ్బు ఇట్లా అట్లా అని చెప్పి అప్పో సపో చేసి బతుకోవచ్చు కరోనా కట్టడి చేయటమే ముఖ్యం లాక్డౌన్ కఠినంగా అమలు చేయాల్సిందే ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారు ఆదాయం కోసం సడలిస్తే దోషులం అవుతాం కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదాయం కోసం సడలిస్తే దోషిలం అవుతాం ఆడ దోషిలేమో కానీ ఇప్పుడు ఆదాయం లేదు కదా జీతాలు ఎడికెళ్ళిస్తావు పూర్తి స్థాయిలో రాష్ట్రం నడిచే పరిస్థితి లేదు అందుకే లాక్డౌన్ ఉంటే బెటర్ మహమ్మారి మహారాష్ట్రలో ఒకరోజు ఐదు వందల యాభై రెండు కేసులు నాలుగు వేల రెండు వందలకి చేరిన మొత్తం కేసులు పూణేలో ప్రతి వంద పరీక్షలో పది పాజిటివ్ వస్తున్నాయట దేశంలో పదహారు వేలు దాటిన కేసుల సంఖ్య మృతులు ఐదు వందల పంతొమ్మిది లాక్డౌన్ మినహాయింపులు ఉండవన్న ఢిల్లీ సీఎం గుజరాత్లోనూ పరిస్థితి మరింత తీవ్రం ఉంది అని చెప్పి ఒక వార్త నేసారు ఢిల్లీ కేజ్రీవాల్ కూడా లాక్డౌన్ ఉండదని చెప్పి లాక్డౌన్లో సడలింపులు ఉన్నాయని చెప్పేసిండు పూణే కార్పొరేషన్ కార్యాలయం ముందు వరుసగా నిలిచిన అంబులెన్సులట అంచనాలకు అందని కరోనా హిమాచల్లో ఒక రోగికి చికిత్స ఆపై రెండు సార్లు నెగిటివ్ కొద్ది రోజులకే మళ్ళీ పాజిటివ్ రావడంతో మళ్ళీ ఐసోలేషన్ కట ఏందో ఈ కరోనా అర్థమే అయితే వైద్య సిబ్బందికి హోటళ్లలో బస రక్షణ కోసం ప్రత్యేక వసతులు షిఫ్టుల వారిగా ఆసుపత్రుల్లో డ్యూటీలు ఆ తర్వాత పరీక్షలు చేశాకే ఇంటికి వసతుల కోసం ఐఏఎస్లతో కమిటీ వేసిరట మూడో పేజీలో కరోనా ఈ కమిటీ రిపోర్టు ఈ ఈ కామర్స్లో నిత్యావసరాలే టీవీలు మొబైల్స్ అమ్మకాలకు నో కేంద్ర సర్కార్ యూటర్ను విమాన బుకింగ్లు ఆపండి ఎయిర్లైన్స్కు డీజీసీఏ ఆదేశాలు నేటి నుంచి లాక్డౌన్కు పరిమిత మినహాయింపులే కేంద్రం కేంద్రం కేంద్ర పింఛన్లలో కోత లేదు వనాంతులను అమ్మవద్దు కేంద్రం మాత్రం ఒక రూపాయి కూడా పెన్షన్లలో కానీ ఉద్యోగుల్లో కానీ కోత విధిస్తలేదు లాక్డౌన్ నేపథ్యంలో దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తీసుకుంటున్న చర్యల్లో పింఛన్ల కోత ప్రసక్తే లేదని కేంద్ర సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పింఛన్ల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసిందట తొమ్మిది నుంచి పన్నెండు తరగతుల తరగతుల సిలబస్ కుదంపు విద్యార్థులు కోల్పోయిన సమయంపై మదింపు ప్రత్యామ్నాయ విద్యా సంవత్సరం రూపకల్పన దిశగా సిబిఎస్ఈ అంట సీబీఎస్ఈ కొత్త విద్యా సంవత్సరాన్ని రూపొందించుకుంటుందంట ఈ లాస్ అంత చూసి ఇవి అమెరికా ఆకలి కేకలు లాస్ ఏంజల్స్లో ఆహారం కోసం బారులు తీరిన కార్లట ఫుడ్ బ్యాంకుల ముందు జనం బార్లు కిలోమీటర్ల కొద్దీ విస్తరిస్తున్న క్యూలు ఇరవై నాలుగు గంటల్లో పదహారు వందల అరవై మూడు మరణాలు ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల అరవై మూడుకు చేరిన మృతుల సంఖ్య అంటూ లాస్ ఏంజల్స్లో ఆహారం కోసం ఇట్లా క్యూ కట్టిరట చూడ్రీ కార్లతోనే క్యూ కట్టిరు ఆ ఫోటోని ఇక్కడ ఇచ్చారు అది పరిస్థితి ఖబర్దార్ చైనా కోవిడ్ పంతొమ్మిదిని ఉద్దేశపూర్వకమే అయితే డ్రాగన్ పాలిటర్ తీవ్ర పరిణామాలు తీవ్రస్థాయిలో మందిపడ్డ డొనాల్డ్ ట్రంప్ అది ల్యాబ్ నుంచి వచ్చిన వైరస్ కరోనాలో హెచ్ఐవీ పోలికలు ఫ్రెంచ్ శాస్త్రవేత్త ల్యూస్ మోంట్ మొంటాజ్నాయిర్ ఆయన వ్యాఖ్యలు చేసాడు మా ల్యాబ్ నుంచి రానే లేదు కరోనా మానవ సృష్టి కాదు వుహాన్ ల్యాబ్ డైరెక్టర్ జిమింగ్ లో రిస్క్ కేటగిరీలో వుహాన్ అంటూ చైనా వ్యాఖ్యలు చేసింది సో మొత్తానికి చైనా అమెరికా మధ్య ఈ కరోనా వార్ మాత్రం స్టార్ట్ అయ్యేటట్టు కొడతా ఉంది టెస్ట్ కరోనా ప్రపంచంలో కోవిడ్ పంతొమ్మిది పరీక్షలు తక్కువగా చేస్తున్న దేశాల్లో భారత్ నేను ముందడుసంది ఇదే చెప్తున్నా ప్రపంచంలో కోవిడ్ పంతొమ్మిది పరీక్షలు తక్కువగా చేస్తున్న దేశాల్లో భారత్ అని చెప్పిన ఎక్కువ చేస్తే ఎక్కువ వెళ్తుంది ప్రతి పది లక్షల మంది జనాభాలో సగటున రెండు వందల తొంభై ఏడు మందికి టెస్టులు చేస్తారు మూడు వందల డెబ్బై ఐదు సగటుతో తెలంగాణ మెరుగుందట ట్రాకింగ్ ట్రేసింగ్ టెస్టింగ్ ద్వారానే లాక్డౌన్ ఎత్తివేత క్లియర్ అంటూ ఒక వార్తనేసింది చాలా దేశాలు ఐస్లాండ్ లాంటి ఒక చిన్న దీవి లాంటి ప్రాంతాలు అక్కడ పది లక్షల మందిలో లక్ష మందికి టెస్టులు చేసారు అట్లా చేసుకుంటూ పోతా ఉన్నారు మనకు ఆ టెస్టుల కిట్లు లేవా ఏం లేవా అర్థమవుతలేదు కానీ టెస్టులు అయితే చాలా తక్కువ ఉన్నాయి మన తాన సో మొత్తానికి ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి విశేషాలు ఇవి ఇక వెలుగు లాక్డౌన్ మే ఏడు దాకా కేంద్రం సడలింపులకు రాష్ట్రం నో ఇప్పుడున్న రూల్స్ మరింత కఠినంగా అమలు ఈ టైంలో కేంద్రంతో సమానంగా రాష్ట్రానికి హక్కులు ఉంటాయి కరెంటు సిబ్బందికి ఫుల్ జీతం ఫ్యామిలీ పెన్షనర్లకు డెబ్బై ఐదు శాతం చెల్లింపు కేంద్రం నిధులు ఇయ్యాలి ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంచాలి అదే ఎఫ్ఆర్బిఎం పరిమితి పెంచాలి అప్పులు తేవాలి మే మొదలయ్యాక రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పడుతుంది పూర్తిస్థాయి హాస్పిటల్గా గచ్చిబౌలి స్పోర్ట్స్ విలేజ్ రాష్ట్రంలో పండే అన్ని పంటలు ఉంటాం ముందుగాల అలా కొన్నాయన ఈ ఏతులు బంద్ చేసి ఫంక్షన్లను ఎరువులు ఎరువుల నిల్వకు వాడుకోండి ఫంక్షన్లకు పెళ్లిలకు మే ఏడు తర్వాత కూడా నో పర్మిషన్ ప్రాపర్టీ ట్యాక్స్ వస్తువులకు గడువు పెంపు అట మే ఐదున మళ్ళీ క్యాబినెట్ భేటీ రివ్యూ పరిస్థితిని బట్టి నిర్ణయం సీఎం కేసీఆర్ ఇగో ఇది మే ఏడు తారీఖునాడు మళ్ళీ భేటీ అవుతారట కిరాయిలు వసూలు చేయొద్దు రాష్ట్రంలో అద్దె ఇంట్లో ఓనర్లు మార్చి ఏప్రిల్ మే మూడు నెలలు కిరాయి వసూలు చేయొద్దని పత్రిక కూడా కవర్ చేసింది స్కూల్ ఫీజులు పెంచొద్దు ఇవ్వడం మొన్న అడుగుతూ ఉండే కదా వీడియో ఏది ఆన్లైన్ క్లాస్ కూడా షర్ట్ వేసుకొని కూర్చో యూనిఫామ్ వేసుకొని కూర్చో ఫీజు ఏమైనా పెండింగ్ ఉందా డాడీని అడుగు ఇటువంటి అని ముచ్చేటి చెప్తా ఉండే కదా ఈ ఆకీ అన్నట్టు అంతా పన్నెండు కిలోల బియ్యం ఐదు వందల పదిహేను వందల చొప్పున వాళ్ళకి ఫ్రీ ఇస్తారట పేద కుటుంబాలకు ఇప్పటి పదిహేను వందలు పూర్తి స్థాయిలో లేవో మరి నాకైతే తెలియదు కొంతమంది వచ్చినాయి అంటారు పోలీసులకు పది శాతం సాలరీ గిఫ్ట్ అట ఓకే ఇవ్వాల్సిందే వాళ్ళకు బాజప్తా ఆ ఈ నెల సగం జీతాలే రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే నెలలో కూడా వేతనాల్లో యాభై శాతం కోత ఉంటుంది పెన్షనర్లకు మాత్రం డెబ్బై ఐదు శాతం చెల్లిస్తాం కరోనా టైంలోనూ రాత్రి పగలు డ్యూటీ చేస్తున్న హెల్త్ శానిటేషన్ సిబ్బందికి ఈసారి కూడా పది శాతం గిఫ్ట్లు ఇస్తాం సామూహిక ప్రార్థనలు బంద్ అట రంజాన్ సందర్భంగా ఫుడ్ డెలివరీ బ్యాన్ స్విగ్గీ జొమాటో అన్ని బ్యాన్ చేసి పారేసారు ఇందు ఆ వార్తను కవర్ చేసిన ఇందులో ఇక వైరస్తో చిన్నారి మృతి క్వారంటైన్లోకి నీలో ఫర్ స్టాఫ్ వైరస్ బారిన వారియర్లు డాక్టర్లు హెల్త్ సిబ్బందికి హోటళ్లలో బస కుటుంబ సభ్యులకు సోకకుండా సర్కార్ నిర్ణయం అంటూ మూడో పేజీలేసింది ఉన్న కాడనే పని ఎక్కడ చిక్కుకున్న వాళ్ళకి అక్కడే ఉపాధి ఏర్పాటు వలస కూలీలకు కేంద్ర సర్కారు ఊరట వేరే రాష్ట్రాలకు వెళ్లేందుకు మాత్రం నో పర్మిషన్ లేదంటే ఎక్కడుంటే అక్కడనే మీరు పనులు చేసుకోండి అని చెప్పి చెప్తా ఉన్నారు మూడు లింకులు ఇరవై తొమ్మిది కేసులు గద్వాల జిల్లాలో కరోనా కలవరం మర్కజ్ లింక్తో ఇరవై ఒక మందికి కర్నూలు లింక్తో మరొకరికి పాజిటివ్ టీఆర్ఎస్ నేత అంత్యక్రియల్లో పాల్గొన్న ఏడుగురికి కరోనా క్వారంటైన్లోకి స్థానిక టీఆర్ఎస్ ముఖ్య నేతలు అంటూ ఒక వార్తనేసింది గద్వాల్లో కంటైన్మెంట్ ఏరియాలో పర్యటిస్తున్న కలెక్టర్ శృతి ఓజా ఇన్ఛార్జ్ ఎస్పీ అపుర్వార్ రావ్ అంటూ ఒక వార్తనేసింది వెలుగు దినపత్రిక ఇక సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం అక్కనపేటలో అకాల వర్షానికి తడిసిన వడ్లు చేతికొచ్చిన ఇప్పుడు చేతికొచ్చిన వడ్లు తడిసినాయి అకాల వర్షంతో అన్నదాతల కష్టాలు పిడుగుపాటుకు నలుగురు మృతి అంటూ ఎనిమిదో పేజీలో ఆ వార్తనేసింది మరి సిద్దిపేట అంటే హరీష్ రావు గారు మరి ఇది పరిస్థితి మరి మీ నియోజకవర్గంలో ఇట్లా రైతులు ఇబ్బంది పడుతుంటే మరి మీరు కాస్త చొరవ చూపాలి దాని మీద ఇక నువ్వు కూడా మీ మామూలు ఎక్కనై చేస్తే మాత్రం ఆగమే ఇక మరో నలభై తొమ్మిది మంది కరోనా ముగ్గురు మృతి అంటూ ఒక వార్తను ఇచ్చింది ఎనిమిది వందల యాభై ఎనిమిదికి చేరిన కేసులు ఇరవై ఒకటికి చేరిన అంటూ ఒక వార్త పదిహేడు వేలు దాటిన కేసులు దేశంలో ఒక్కరోజే పదిహేను వందల డెబ్బై మూడు మందికి వైరస్ ముప్పై ఎనిమిది మంది మృతి మహారాష్ట్రలో పన్నెండు మంది మృతి అంటూ ఒక వార్తను వేసింది సో మొత్తానికి భయంకరంగా ప్రింట్ అయిపోయినాయి అనుకోరాదు రీగో ఆసుపత్రి వెతుకులాటలో నిండు గర్భిణి ఏడు కిలోమీటర్లు నడిచింది డెంటల్ హాస్పిటల్లో కానుక జరిగిందట మూడో పేజీలో వేసి వార్తను సో మొత్తం భయానక వాతావరణంలో ఉన్నాయి ఇక ఇంకొక విషయం చెప్పాలి మీకు ఇక్కడ కల్వకుంట్ల తారక రామారావు గారు ఉన్నారు కదా అదే కేసీఆర్ కొడుకు ఆయన ఇగో ఒక ఉత్తరం రాసిండు చూడ్రి లెటర్ నెంబర్ ఇదంతా ఉంది చూడ్రి మళ్ళా ఇది ఇది తప్ప అని చెప్పి మళ్ళీ కేసు పెట్టగల ఆల్రెడీ మొన్న కేసీఆర్ ఐదు వందల కేసు ఉంది కదా ఐదు వందల కోట్లదని ఈ కేంద్రము రాష్ట్ర ప్రభుత్వం ఉమ్మడి నిధులు వాడుకోవచ్చు అని అనుమతి ఇచ్చింది కదా అవ దాన్ని చెప్పినందుకు నా మీద ఫైవ్ నాట్ ఫోర్ ఫైవ్ నాట్ ఫైవ్ పెట్టిరు ఇలా ఇలా పదకొండు గంటలకు పోలీస్ స్టేషన్లో విచారణకు రమ్మన్నారు పోతున్నారు ఆడికి సరే ఇక దాటి పెడితే ఇక ఇది చూద్దాం ఇక మరి ఇలా అరెస్ట్ కూడా చేస్తారేమో తెలియదు ఇవాళ కేటీ రామారావు గారు ఏం రాసింది డియర్ ఇండస్ట్రీ కొలీగ్స్ ఇండస్ట్రీ యాజమాన్యాలకు ఒక ఉత్తరం రాసిండు ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఐ అప్పీల్ టు ఎన్ష్యూర్ దట్ దట్ నో ఎంప్లాయీస్ రెగ్యులర్ ఆర్ కాంట్రాక్ట్ ఆర్ అవుట్సోర్సింగ్ లాసెస్ ఈస్ జాబ్ వాట్ ఎవర్ బీ ద సిచ్యువేషన్ ఎవరైతే ఉద్యోగాలు పోతా ఉన్నారో వాళ్ళని కాస్త కాపాడండి రక్షించండి ఉద్యోగాలు అనేది ఈ లేఖ సారాంశం అంతా అయితే కలవకుంట్ల తారక రామారావు గారు మందికి ఏమో మంది ప్రైవేట్ ఇండస్ట్రీలకు ఈ ముచ్చట చెప్పిండు కదా ఇగ ఉద్యానవన శాఖలో ఉద్వాసన ఒకటి నుంచి రావద్దని చెప్పాము జిల్లాలో ఎనిమిది మంది సిబ్బంది అవుట్ ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం ఉద్యోగులపై కరోనా ఎఫెక్ట్ ఇగ ఇంకా ఇవి కూడా కావంటారేమని కాపీలు కూడా అన్ని తెచ్చినాయో ఇగ ఉద్యోగాలు ఎవరెవరి పోయినాయి ఏం కథ ఈ లెక్క ఎనభై ఎనిమిది మంది ఉద్యోగాలు పోయినాయి మొత్తానికి సో ఒక ఉద్యానవన శాఖ విషయం చెప్తా ఉన్నా మందికేమో నీతులు చెప్తావు ఉద్యోగాలు తీసేయకూరి కాపాడుకోవాలి కడుపులా పెట్టుకోవాలని మరి ఈ లెటర్ బతకాలి నీ ప్రభుత్వం ఏమో ఇట్లా ఉద్యోగాలు తీసేవస్తున్నా తెలంగాణ ప్రజల ఆయో ఇది వీళ్ళ కథ ఇగో ఇవి చెప్తేనే మనం మీద కేసులు పెట్టుకో ఎన్ని పెట్టుకుంటావు కానీ ఇదా వెలుగ అయిపోయింది కదా ఇక టిష్యూ కాడికి వద్దాం రే పరిస్థితి కదా గులాబీ అచ్చరాలతో ప్రింట్ అయింది కదా ఇలా పేపరు రామారావు పోటు పోది మరి ఓ పాడుగాను లాక్ ఏడు దాకా మీ పైసలు మీవే ఖాతాల్లో వేసిన పైసలు వాపస్ పోవు వాటి కోసం బ్యాంకుల ముందు గుమిగూడొద్దు అని కేసీఆర్ చెప్పినట ఇక ఇంకేమన్నాడు ఇక టిష్యూలో కరపత్రంలో ఏమొచ్చిందంటే ఉద్యోగులకు జీతాల్లో కోత వచ్చేసారి కొనసాగింపు పెన్షనర్లకు మాత్రం డెబ్బై ఐదు శాతం పింఛన్ చెల్లింపు వైద్య మున్సిపల్ పారిశుధ్య కార్మికులతో పాటు ఈ నెల పోలీసులకు కూడా సీఎం గిఫ్టు విద్యుత్ ఓ అండ్ ఎం ఆర్టిజన్లకు పూర్తి జీతాలు మూడు నెలల పాటు ఇండ్ల కిరాయి వసూల్లో వాయిదా కిరాయిదారులను యజమానులు వేధిస్తే కఠిన చర్య రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో ప్రైవేట్ స్కూళ్ళలో ఫీజులు పెంచొద్దు ట్యూషన్ ఫీజు తప్ప మరేది తీసుకోవద్దు అది నెలవారీగానే ఉల్లంఘిస్తే అనుమతులు రద్దు పరిశ్రమలకు ఏప్రిల్ మే నెల ఫిక్స్డ్ ఛార్జీల రద్దు సకాలంలో విద్యుత్ బిల్లులు చెల్లిస్తే ఒక శాతం రాయితీ మక్కలు కందులు శనగలు పొద్దు తిరుగుడు జొన్నాలు ఇవి కూడా ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది ఎరువులను ఎరువులకు గోదాములు గోదాములుగా ఫంక్షనాలు ఇక మీరు ఇక్కడ చూడరు నమస్తే తెలంగాణలో ఈ వార్త వచ్చిందా ఈ గోవిడ ఇడ రైతులు తడిసిపోయిన వడ్లను మొత్తం ఏర్పని పాపం బాధలో ఉంటే ఈ నమస్తే తెలంగాణలో వచ్చిన అదే అదేనన్న ఫోటో రాదు ఆ అటువంటి చూపెట్టరు మొత్తం ఆనందం ఉత్తేజం ఉల్లాసం ఇక ఇక అట్లుంటుంది ఇక ఏం ఆయన మొత్తం కరోనా కౌంటింగ్ అట ఇగో కేసులు వేసుకొచ్చారు పిజ్జా తినకుంటే చచ్చిపోతామా ఎలిపా మిరం తినక దేనికి ఎప్పుడు వండుకొని వేడిగా తింటేనే సేఫ్టీ పప్పు వండుకొని వేడిగా తింటేనే సేఫ్టీ స్విగ్గీ జొమాటోలపై నిషేధం బిగ్ బాస్కెట్ కిరాణాకు అనుమతి అంటూ ఒక వార్త నేసిర్రు మనం కూడా ఇంట్లో ఉంటే కూడా ఏం చచ్చిపోతామా సార్ గడికి ఓ కా పామోజు గుర్తా నువ్వు లాక్డౌన్ ను అని మేము అడగవచ్చు కానీ అడగలేము కదా సార్ మీరు సీఎం కేంద్ర మార్గదర్శకాలు రాష్ట్రంలో వర్తించవు సడలింపులు ఉండవు గతంలో గతంలోని మన నిబంధనలే వర్తింపు క్యాబినెట్ కీలక నిర్ణయం ఇది ప్రజల ఆదేశం ప్రభుత్వానికి శిరోధార్యం ప్రజల ఆదేశం ప్రభుత్వానికి శిరోధార్యం సీఎం కేసీఆర్ తెల్ల రేషన్ కార్డుదారులకు ఈ నెల కూడా పన్నెండు కిలోల బియ్యం పదిహేను వందల నగదు వలస కూలీలకు పన్నెండు కిలోల బియ్యం ఒకరికైతే ఐదు వందలు కుటుంబానికి పదిహేను వందలు ఆసరా పింఛన్లు యథాతథం యథాతథం అంటే ఇస్తారా ఆప్తారా నేను పదే పదే చెప్తున్నా దయచేసి లాక్డౌన్ను గట్టిగా పాటించండి నువ్వు పదే పదే ఏం చెప్పలే పారాసిటమాల్ ముచ్చట్లే చెప్పినావు లాక్డౌన్పై మే ఐదున మరోసారి క్యాబినెట్ నిజాముద్దీన్ సమస్య కొనసాగుతున్నదే అది ఆగితేనే పాజిటివ్ కేసులు తగ్గుతాయంటే ఇక ఆయన చెప్పింది ముచ్చటానికి తీసుకొచ్చారు ఏడు దాకా ఎవరు తెలంగాణకు రావద్దు మే ముప్పై ఒకటి దాకా పెనాల్టీ లేకుండా ఆస్తి పన్నట గచ్చిబౌలి క్రీడా గ్రామం సూపర్ స్పెషాలిటీ భారీ దావకన అదే మంది పెళ్లిళ్ళ కాడ మంగళారతి బాగుడే కొత్తగా కట్టిన ఏడ బంగ్లా ఏవి క్రీడా మైదాన బంగుళల్నేమో హాస్పిటళ్ళు చెయ్యి డిగ్రీ కాలేజీలను జూనియర్ కాలేజీలనేమో ధాన్యం కొనుగోలు కేంద్రాలు చెయ్యి ఈ సర్కారు బడులను ఏమో ఎరువుల కొనుగోలుకు పెట్టు ఇవి ఇట్లా ఇట్లా చేయి మంచిగా ఉంటుంది ఆర్థిక వెసులుబాట్లు ఏవి అయినా మన ప్రభుత్వము వైద్యానికి సంబంధించి పోయి ఏమన్నా కేసీఆర్కి అప్పుడు ఎప్పుడో భోతి ఏడికి ఉస్మానియా కాడి పేద టవర్లు కడదామనుకుంటున్నా ఇది రేపే కాల్ చేయాలంటే ఇవాళ కట్టి నుండి అది అక్కర రాకపోతుండే ఏతులు చెప్తే అవతల పడితే ఇలా ఏం గతి లేక వీరికి క్రీడా విధానం కోసం మంత్రివర్గ ఉపసంఘం శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఏర్పాటు శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో కమిటీ వేసి అది ఎందుకు పనికిరానికి కమిటీ అవుతుంది ఎట్లా అంటే ఒకవేళ ఆ కమిటీ నుంచి ప్రజలకు కానీ ఏదైనా ఒక అద్భుతం జరిగితే ఆ కమిటీ రామారావు నేతృత్వంలో వస్తుంది తప్ప శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో ఎట్లా వస్తుంది రాదు కదా ఆర్థిక ఏవి హెలికాప్టర్ మనీ కాకపోతే ఎయిర్ క్రాఫ్ట్ మనీ మల్లొటి కొత్త చెప్పాడు రిజర్వ్ బ్యాంక్ ఉన్నది ఎందుకు విపత్తులు వచ్చినప్పుడు ఆదుకోవద్దా కేంద్ర ప్రభుత్వం వద్దే విత్త విధానం తక్షణం నిర్ణయాలు తీసుకోవాలి రాష్ట్రాల రుణ పరిమితిని పెంచాలి ఇవేవి కేంద్ర సర్కారుకు భారం కావు అప్పుల కిస్తీలు వాయిదా వేయాలి అంటూ ఈ ఈ నెల సారు పద్నాలుగు వేల కోట్లు కట్టేది ఉంది ఈ మిత్తిలు కట్టేది ఉంది మిత్తిలు కిత్తీలన్నీ పద్నాలుగు వందల కోట్లు దాదాపు పద్నాలుగు వేల కోట్లు హెలికాప్టర్ మనీ కాకపోతే క్రాఫ్ట్ మనీ నేను మొన్న చెప్పిన క్వాంటిటేటివ్ ఈజింగ్లో కేంద్రం పైసలు సమకూర్చవచ్చని చెప్పిన హెలికాప్టర్ అని అని చెప్పినా అది కొందరికి అర్థమైంది కొందరికి అర్థం కాలేదు ఆర్థిక శాస్త్రవేత్తలు ఇట్లా ఉంటారు ఇందులో ఇట్లా ఉంటారు ఇందులో ఒక ముఠా ఉంటుంది వాళ్ళలో వాళ్ళకు రకరకాల ఆలోచనలు ఉంటాయి భిన్న ధృవాలు ఉండి భిన్నమైనవి చెబుతారు నేనేమంటున్నానంటే క్వాంటిటేటివ్గా కాకపోతే క్వాలిటేటివ్గా ఇవ్వండి హెలికాప్టర్ మనీ కాకపోతే ఎయిర్క్రాఫ్ట్ మనీ ఇవ్వండి కేసీఆర్ చెప్పిందే చేయాలని ఏం లేదు కదా ఏదో ఒక రూపంలో ఇస్తే చాలు కేంద్రం తక్షణం స్పందించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు పైసలు అక్కడికి ఉన్నది గోసా ఎట్టి అప్పులకన్నా అవకాశం ఇవ్వాలి అప్పులు చేయమంటే కేసీఆర్ మొత్తం ప్రపంచం మొత్తం తాకట్టు పెట్టి అని అప్పులు చేస్తాడు సిరిమార్తి లింగయ్య గారికి జన్మదిన శుభాకాంక్షలు మీకు జన్మదిన శుభాకాంక్షలు లింగాన్న లింగాన్న మరి కరోనా మీదేమన్నా గట్టి ప్రయత్నం చేయకపోయి ఆడ్లు జీడ్లు వేస్తాడు ఎందుకే ఈ పైసలేదో ఈ నమస్తే తెలంగాణకు పోయే పైసలేదో ఆడ నలుగురికి పెడితే నీ నియోజకవర్గంలో అక్కడికి వస్తుంది కదా టీఆర్ఎస్ ఇచ్చిండట ఆయన ఏలే ఇక నవ తెలంగాణ పేదల కడుపు నింపాలి గోడౌన్లలో ఏడు పాయింట్ ఐదు కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు ఉన్నాయట పేదల కడుపు నింపకపోతే కడుపులు మాడసాలని చూస్తాడు ఎవరన్నా సీతా హెచ్చరి గారు ఎవరైనా కడుపు నింపాలని చూస్తారు కదా లాక్డౌన్ సడ సడలింపులు లేవు సామూహిక మత ప్రార్థనలకు అనుమతులు లేవంటూ కేసీఆర్ కేసీఆర్ చెప్పిన కథంతా మళ్ళీ లేసుకొచ్చిర్రు హద్దు దాటడానికి వీల్లేదు వలస కార్మికులను రాష్ట్రాలే చూసుకోవాలి వారికి ఎక్కడికక్కడే మౌలిక వసతులు కల్పించాలి కేంద్రం ప్రత్యేక మార్గదర్శకాలంటూ ఎనిమిదో పేజీలో ఆ వార్త నేసింది ఆ మందుతో దుష్ప్రభావాలు ప్రిస్క్రిప్షన్ లేకుండా హైడ్రోక్లోరోక్విన్ వాడకంపై ఐసీఎంఆర్ ఫైనాన్స్ సంస్థల ఈఎంఐ నుంచి వెసులుబాటు కల్పించాలి సిపిఎం రాష్ట్ర కమిటీ డిమాండు ఇది ఒక్కటి ఎక్కడికొచ్చి డిమాండ్ చేసిరా వ్యవసాయ ఉత్పత్తులను కొనాలి సీఎంకు సిపిఐ లేక కొంటా అని చెప్పిన ఇంకేంది ఈ మీకు అనుమానం ఉందేమో ఆయన కొనడాన్ని కన్న ముందే కన్నీటి పాలు ఆరబెట్టిన ధాన్యం రాసులపై అకాల వర్షం గుండెలు బాదుకున్న మహిళా రైతులు నిజామాబాద్ కరీంనగర్ మీద కుమ్మడి జిల్లాల్లో తీవ్ర నష్టం పిడుగుపాటుతో ముగ్గురు రైతులు ఉపాధి కూలి మృతి అంటూ ఒక వార్త నేసింది దీనిపైన ప్రత్యేక దృష్టి పెట్టాలే ప్రభుత్వం కరోనా కట్టడికి రంగంలోకి డిఆర్డిఓ ఇప్పటికే ప్రయోగాలు చెరువు చైర్మన్ సతీష్ రెడ్డి చెప్తున్నాడు ఒక మాట అమెరికాలో ఆకలి కేకలు ఫుడ్ బ్యాంక్లో ఏదట కార్లు ఆకలి కేకలట అయ్యో ఆగం ఉంది సంచి ఉంటేనే కాంట రైతులపైనే సొసైటీల భారం తెచ్చుకున్న వాళ్ళకు బ్యాగుకు ఇరవై మూడు రూపాయలు ఇరవై చెల్లింపు మార్కెట్లో ముప్పై రూపాయలు పలుకుతున్న గోనె సంచి ధర ఖమ్మం జిల్లాలో మొక్కజొన్న వరి విక్రయానికి పాట్లు పడుతున్నారట రైతులు ఇది పరిస్థితి సర్కార్కే సాధ్యం కాలేదు మాతోనేమో ఏడవుతుంది ఏది ఇవి సంచుల్ దచ్చుడు ఎటు పోతున్నాం మోడీ సర్కార్ నిర్ణయాలన్నీ బడా కార్పొరేట్ల కోసమే కార్పొరేట్ వర్గాలకు అందుబాటులో బ్యాంకు రుణాలు రివర్స్ రేపో రేట్ తగ్గింపులో వారికే లాభం ఆర్థిక నిపుణులు ఈ చర్య పారిశ్రామిక ఉత్పత్తిని పెంచదు అంటూ సహజంగానే నవ తెలంగాణ పత్రిక కమ్యూనిస్టు పార్టీ మోడీ పైన రోజు చేసే విమర్శల్లో ఇది కూడా ఓ విమర్శగా లెక్కగా అనిపిస్తుంది సో మొత్తానికి ఇవి వార్తా విశేషాలు పత్రికల్లో వచ్చినాయి చూస్తూనే ఉండడానికి నేను మీ తేనుమార్మలా